అమ్మయ్యా, నీకు నచ్చితే అందరికీ నచ్చినట్టే. పిన్ని, పెళ్లి నాది, నచ్చాల్సింది నాకు, తనకు కాదు. చూడబోతే తనకు నచ్చిన బట్టలు నాకు నచ్చుతాయని, తనకు నచ్చిన నగలు నాకు నచ్చుతాయని, తనకు నచ్చితే నా కాబోయే మొగుణ్ణి తనకిచ్చి కట్టబెడతారా ఏంటి? నేను ఈ అమ్మిని అవమానించాలని మాట అంటలేదమ్మా. వైశమ్మ పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా జరగాలని చెప్తున్నా. ఎంత దగ్గర వాళ్లైనా ఎక్కడుండాల్సిన వాళ్ళని అక్కడ ఉంచితే మంచిది. ఆవిడ చెప్పేది నిజమేనమ్మా. మీరు పెద్దవాళ్ళు, మీకు చెప్పే అంతటి వాళ్ళం కాదని ఊరుకుంటున్నాను, గాని నా మనసులో కూడా అదే అనిపిస్తోందమ్మా. భవానీ గారేదో అభిమానంతో పిలిచారే అనుకో, తగుదునమ్మా అంటూ ఊపుకుంటూ రావడానికి నీకేం తక్కువైందమ్మా. చదువుకోగానే సరిపోదు, పద్ధతులు ఆచారాలు కూడా తెలుసుకోవాలి. శుభం కోరుకునే వాళ్ళైతే పద్ధతులు ఆచారాల గురించి ఆలోచిస్తారు, ఇలా అన్నిటికీ నేనున్నానంటూ ముందుకు రారు. ఇన్ని చెప్తున్నా ఇంకా కదలకుండా ఉంటావేంటి? ఎల్లెల్లు, రేపు వైషమ్మ జీవితం కూడా నీలా కావాలనుకుంటున్నావా ఏంటి? అయ్యో, ఎంత పెద్ద తప్పు జరిగిపోయింది. ఏనన్నా అలా చూస్తున్నావు, ఏమైంది? నాకేం కాలేదత్త, నీకేదో అయిందని నాకు అనిపిస్తుంది. దేని గురించి బావ నువ్వు మాట్లాడేది? మీ సంస్కారం గురించి. ఏమైంది నాన్న? నేను అదే అడుగుతున్నానత్త, మీకేమైంది? నా మాటలు మీకు అర్థం కాలేదు కదా. ఇందాక జానకి కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిందే, దాని గురించి అడుగుతున్నాను. Yeah.
చంపదీసి జరిగిందంతా చూసేశాడా ఏంటి? మాట్లాడరేంటి అత్త? మీరు చేసిన పనిలో ఏమైనా అర్థం ఉందా? మేమేం చేశాం బావా? వాళ్ళకి అలా అనిపించింది అన్నారు. మమ్మల్ని తప్పడతావేంటి? ఎందుకంటే ఆ తప్పు జరగడానికి కారణం మీరే కాబట్టి. అరే, వాళ్ళంతా జానకిని అనరాని మాట్లాడుతుంటే మీరు చూస్తూ నిలబడ్డారే కానీ అడ్డుకోలేకపోయారు. అరే, తన మనసు ఎంత బాధపడి ఉంటుంది. పాపం భర్త వదిలేసి నానా కష్టాలు ఎదుర్కొని ఇప్పుడు ఆ బిడ్డ కోసం మాత్రమే బ్రతుకుతుంది. అది మనం అందరం ఉన్నామనే ధైర్యంతోనే. మనమే తన బాధని అర్థం చేసుకోకపోతే ఎలా? మమ్మల్ని ఏం చేయమంటావు సూర్య? వాళ్ళ కనిపించింది వాళ్ళు చెప్పారు. తెలియని వాళ్ళు ఎన్నో అంటారత్త, కానీ అన్నీ తెలిసిన మనం ఊరుకుంటే ఎలా? నాకు తెలియక అడుగుతున్నాను, తప్పు చేసింది జానకి భర్త, దానికి జానకిని తప్పు పట్టడం ఏంటి? ఏ కాలంలో ఉన్నావత్త మనం? మొగుడు వదిలేసింది మొగుడు వదిలేసింది అంటున్న వాళ్ళకి వాడు మొగుడు కాదు, ఓ చేతగాని వాడు అని చెప్పలేకపోయారు. ఏం వయసు? అక్క అక్క అని ఇన్ని రోజులు నీ అవసరాలకి జానకితో ప్రేమగా ఉన్నావు కదా, ఇప్పుడేమైందా ప్రేమ? తన కన్నీళ్లు పెట్టుకుని వెళ్తుంటే చూస్తూ ఊరుకున్నావు, కానీ బాధపడక అక్క అని ఓదార్చావా? లేదు. అయినా తను చేసిన తప్పేంటి? మీరే కదా తనని పసుపు కొమ్ములు ముందు కొట్టమని అడిగింది. వామ్మో, వీడు మొదటి నుంచి అంతా చూసేసినట్టున్నాడు, ఇక సరెండర్ అవక తప్పదు. వాళ్ళలా అర్థం లేనట్టు వాగుతుంటే మేమే కదా తన పని చేయమన్నామని, అందులో జానకి తప్పేం లేదని ఎందుకు చెప్పలేకపోయారో అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉందత్త, జానకి మనింటి మనిషి. మనలో ఒక మనిషి మన మనిషి, తననంటే మనల్ని అన్నట్టు కాదా? ఆడవాళ్ల విషయాల్లో తలదొరచడం ఎందుకు అని ఊరుకుంటున్నాను, కానీ వాళ్ళని ఇందాకే కడిగి పారేసేవాణ్ణి. వాళ్ళందం కన్నా మీరు మౌనంగా చూస్తూ ఉండిపోవడం నన్ను ఎక్కువగా బాధ పెట్టింది. చాలా డిసప్పాయింట్ చేసావు వైషు నాకు, మీరందరూ ఎంతో, జానకి కూడా అంతే. తను మన కుటుంబంలోని వ్యక్తే, ఇంకెప్పుడు తను వేరు మనం వేరు అన్నట్టు ఉండద్దు వైషు, ప్లీజ్. వెళ్ళండి, వెళ్ళి జానకిని ఓదార్చండి. ఏంటమ్మా వైషు ఇది, వీడింత వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు. ఓదార్చమన్నాడు కదా, ఓదారుస్తాను. నీలా,
కదా. వాళ్ళన్న మాటలకి బాధపడుతున్నావా? పాపం నీకేమో కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉందక్క. ఈ పెద్దవాళ్ళు పద్ధతులు పట్టింపులు అని ఆలోచిస్తారే కానీ ఎదుటివారి మనసు నొచ్చుకుంటుందేమోనని అస్సలు ఆలోచించరక్క. వాళ్ళు చెప్పింది కూడా నిజమే వైశ్వ. నేనే దూరంగా ఉండాల్సింది. ఎందుకక్క దూరంగా ఉండాలి? భర్త వదిలేస్తే ముత్తైదువి కాకుండా పోతావా? నేను నేనేదైనా మాట్లాడితే అందరూ కలిసి నన్నే తిడతారని ఊరుకున్నాను. పెళ్లి పనులు స్టార్ట్ చేసిన మొదటి రోజే గొడవ జరగడం ఇష్టం లేక ఆగిపోయాను. లేదంటే ఒక్కొక్కరిని కడిగి పారేసేదాన్ని. అయినా ఏంటో అక్క, నాకు సంబంధించిన ఏ ఫంక్షన్ అయినా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. బావతో పెళ్ళని నేనెన్నో కలలు కన్నాను. ఇలా జరగాలి అలా జరగాలని ఎంతగానో ఊహించుకున్నాను. జీవితంలో మధురమైన క్షణాలుగా నిలిచిపోవాలని ఆశపడ్డాను. కానీ ఈరోజు పరిస్థితి చూస్తుంటే నా కోరిక నెరవేరేట్టు కనిపించట్లేదు. నిజానికి నా ప్రేమని గెలిపించిన నీ చేతుల మీదుగానే నా పెళ్లి కూడా జరగాలని కోరుకున్నాను. కానీ శాస్త్ర ప్రకారం జరగాల్సిన చిన్న కార్యక్రమంలోనే నీకింత అవమానం ఎదురైంది. పెళ్ళయ్యేలోపు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతాయి. ఎంతో మంది వస్తారు, వాళ్ళందరూ నీ గురించి అవమానంగా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేను. అంతేకాదు, ఇవి నా జీవితంలో ముఖ్యమైన క్షణాలు. ఇలాంటి చిన్న చిన్న కారణాలకు డిస్టర్బ్ అయ్యి నా ఆనందాన్ని దూరం చేసుకోవడం కూడా నాకిష్టం లేదు. నీకు తెలుసు, నాకు నా ఆనందం నా బావతో జీవితం కంటే ఏది ఎక్కువ కాదని. మా మధ్య ఆనందాన్ని దూరం చేసేది ఏదైనా నా కళ్ళ ముందుండటం నేను భరించలేను. ఆ విషయం నీకింతకు ముందు కూడా చెప్పాను. నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుందనుకుంటా? ఎవరి వల్ల నువ్వు కాని నీ వల్ల మేము కాని బాధపడకుండా ఉండాలంటే నువ్వు మా అందరికీ దూరంగా వెళ్ళిపోవడమే మంచిది. ఈ మాట నీతో చెప్పడానికి నాకు బాధగానే ఉంది, కానీ కోరుకున్నది దక్కాలంటే కొన్నింటిని దూరం చేసుకోక తప్పదు. వైషు, ఈ విషయంలో మాత్రం నువ్వెంత కన్విన్స్ చేయాలని చూసినా నేను కాంప్రమైజ్ కాను. కాబట్టి అనవసరమైన ప్రయత్నాలు చేయకు. నీకు నిజంగా నా మీద ప్రేమ, నా మాట మీద గౌరవం, ఆశ్రయమిచ్చిన కుటుంబం అన్న అభిమానం ఉంటే ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా రేపు ఉదయం కల్లా ఇంట్లోంచి వెళ్ళిపో. Thank you.
చెప్పమ్మా. నీలా, మాట్లాడి వెంటమ్మా. అన్నయ్యో. ఏమైందమ్మా? నువ్వు దేని గురించో బాధపడుతున్నావని అర్థమవుతుందమ్మా, కానీ అదేంటో నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. చెప్పమ్మా, ఏం జరిగింది? అన్నయ్య, పొద్దున వైశ నువ్వేం బాధపడకమ్మా, ఇదంతా అస్త్రం దాడుతున్న నాటకమే. అయినా ఎన్నో సవాళ్ళని ధైర్యంగా ఎదుర్కొన్న నువ్వు ఇంత చిన్న విషయానికి అలా బాధపడితే ఎలా అమ్మా? ఇవి వైశమ్మ అన్న మాటలు కాదమ్మా, ఓ సునంద అనిపించిన మాటలు. అయినా వైశమ్మ గురించి నీకు తెలీదమ్మా? తెలుసున్నాయ, నా బాధంతా అదే. కల్మషం లేని వైష మనసుని ఓ సునంద పూర్తిగా కలుషితం చేస్తుంది. తన జీవితంలోని ప్రతి చిన్న విషయాన్ని మొదట నాతోనే పంచుకునే వైషు ఈరోజు నన్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని వార్నింగ్ ఇచ్చిందంటే ఆ సునంద వైషు మనసులో ఎంత విషం నింపిందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. భావన వదిలి ఎలాగూ నేను వెళ్ళలేను, కానీ తన మాట వినలేదన్న కోపంతో వైశం పెద్ద ఎత్తో నిజం చెప్పేస్తే ఏం జరుగుతుందోనని భయంగా ఉందన్నయ్య. భయపడకమ్మా, ఏమీ కాదు. పెద్ద ఎత్తో నిజం చెప్పేవాళ్ళైతే వాళ్ళు ఎప్పుడే చెప్పేసేవాళ్ళు. కేవలం నిన్ను బెదిరించడానికే వైశమ్మతో ఆ సునంద అలా చెప్పించింది. నువ్వు భయపడి పారిపోతావు అనుకుందేమో, అది అనుకున్నది ఎప్పటికీ జరగదమ్మా. ఎందుకంటే నువ్వు నీ భర్త కోసం పోరాడుతున్నావు. ఆ సునంద నీ భర్తని నీకు దూరం చేయాలని ఆరాటపడుతుంది. నీ పోరాటంలో న్యాయం ఉంది, దాని ఆలోచనలో స్వార్థం ఉంది. చెడు గెలిచినట్టు చరిత్రలో లేదమ్మా. నువ్వేం దిగులు పడకు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఏ రకంగా ముందుకు వెళ్లాలో నాకు బాగా తెలుసు. సరే అన్నయ్య, ఈ విషయం వదిలే. అక్కడ మీ పని ఎంతవరకు వచ్చింది? అయిపోతుందమ్మా, సిద్ధప్ప నుంచి వివరాలు సేకరించాం. ఇక రేపు మాపో లాయర్ని కలవడమే తర్వాయి. ఆ రాక్షసి అరాచకాలకి వెంటనే అడ్డుకట్ట వేయాలన్నయ్య. త్వరగా పని పూర్తి చేయండి. ఇంతమంది జీవితాలతో ఆడుకున్న దాన్ని అనుక్షణం నరకం అనుభవించేలా చేయాలి. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, దానికి పోయే కాలం దాపురించినట్టే. ఉంటానన్నయ్య. జాగ్రత్తమ్మా, ఏదైనా తేడా జరిగితే వెంటనే నాకు ఫోన్ చేయి.